అందరికీ నమస్కారం. ఇప్పుడు ఉబుంటులో మనము తెలుగు లాంగ్వేజ్ కీబోర్డ్ను ఎలా సెటప్ చేయాలనో దాని గురించి తెలుసుకుందాం. దానికి మొదటిగా మనము గుర్తుంచుకోవాల్సిన రెండు అంశాలు ఉన్నాయి, వాటిని స్టెప్ బై స్టెప్గా మనము చూద్దాం. మొదట ఈ సెట్టింగ్స్ గుర్తు దగ్గరకు వెళ్ళాలి. ఇందులో సిస్టమ్ సెట్టింగ్స్, సిస్టమ్ సెట్టింగ్లో లాంగ్వేజ్ సపోర్ట్. లాంగ్వేజ్ సపోర్ట్ క్లిక్ చేయగానే మనకు ఇలా వస్తుంది. ఇక్కడ ఇంగ్లీషు ఇవి ఎలాంటి మార్పు చేయకూడదు. ఇక్కడ ముఖ్యంగా మనం ఇది చూసుకోవాలి, ఐబస్. ఒకవేళ నన్నని ఉన్నట్లయితే దానిని ఐబస్ కింద మార్చాలి, ఐబస్ కింద మార్చాలి. ఆ తర్వాత ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్లై సిస్టమ్ వైడ్ అని క్లిక్ చేసి క్లోజ్ చేయాలి. ఇక్కడ నేను చేయట్లేదు, ఎందుకంటే నాకు ఐబస్ అని ముందుగానే సెలెక్ట్గా అయి ఉంది కాబట్టి దానిని సెలెక్ట్ చేయట్లేదు. ఐబస్ లేనట్లయితే దానిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్లై సిస్టమ్ వైడ్ అని క్లిక్ చేసి క్లోజ్ చేసి రీస్టార్ట్ చేయాలి, రీస్టార్ట్ చేయాలి. ఒకవేళ ఐబస్ ఉన్నది, ఇప్పుడు ఏం చేయాలి మనము అంటే టెక్స్ట్ ఎంట్రీలోకి వెళ్ళాలి. టెక్స్ట్ ఎంట్రీలోకి వెళ్ళినట్లయితే మనకు ఈ విధమైన, లేదా ఇక్కడ పూర్తిగా రావట్లేదు, ఇక్కడ ఈ అన్ని క్లిక్ చేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి లాంగ్వేజ్ దాంట్లో క్లిక్ చేసి టెక్స్ట్ ఎంట్రీ సెట్టింగ్ దీన్ని సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకోగానే మనకి ఇలాంటి విండో ఓపెన్ అవుతుంది. దీంట్లో ఇక్కడ ప్లస్ అనే గుర్తు కనిపిస్తుంది కదా, ఈ ప్లస్ని క్లిక్ చేస్తాం. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ లాంగ్వేజెస్ అన్నీ వస్తాయి. అందులో మనం ఏ లాంగ్వేజెస్ని అయితే తీసుకోవాలనుకుంటున్నామో అక్కడికి వద్దాము. నేను ఇప్పుడు తెలుగుని తీసుకోవాలనుకుంటున్నాను. తెలుగులో ఉన్నటువంటి ఇవన్నీ ఉన్నాయి. దాంట్లో ఐట్రాన్స్ కావాలి, అలాగే ఆర్టీఎస్. ఆర్టీఎస్ని యాడ్ అంటున్నాను, యాడ్ అనగానే ఇక్కడ ఆర్టీఎస్ వస్తుంది. అదేవిధంగా మళ్ళీ కావాలి కాబట్టి ఆర్టీఎస్ వచ్చేసింది. ఐట్రాన్స్ తీసుకుంటున్నాను, ఐట్రాన్స్ కూడా తీసుకొని యాడ్ అని కొట్టాలి, యాడ్. అలానే ఇంకోటి ఏ లాంగ్వేజ్ అయినా ఏదైనా సరే అదే ఇదే విధంగా పైన చెప్పిన విధంగానే మనం తీసుకోవాలి. సరళ ఈ విధంగా తీసుకున్న తర్వాత దీన్ని క్లోజ్ చేసేసామనుకోండి, మనకు కావాల్సిన లాంగ్వేజెస్ ఇక్కడ వచ్చేస్తాయి. సో ఈ విధంగా మనము మనకు కావలసినటువంటి లాంగ్వేజెస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి ఇంగ్లీష్ టెక్స్ట్ ఎంట్రీ సెట్టింగ్స్, ఇక్కడ ప్లస్ అని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ వస్తుంది. ఇందులో మనకు కావలసిన లాంగ్వేజెస్ తీసుకొని హిందీ, హిందీలో నేను ఏం చేస్తున్నాను, హిందీలో కూడా ఐ ట్రాన్స్ యాడ్ చేస్తాను, నాకు హిందీ కూడా వచ్చింది. ఈ విధంగా మనము కావలసినటువంటి లాంగ్వేజెస్ని సెట్ చేసుకోవచ్చు. అయితే మొట్టమొదటిగా చేయవలసిన విషయం ఏమిటి అంటే ఇది ఐట్రాన్స్లో ఉన్నదే లేదే చూసుకోవాలి. సిస్టమ్ సెట్టింగ్లోకి వెళ్ళాము, ఇక్కడ ఉన్నటువంటి లాంగ్వేజ్ సపోర్ట్లో మనకు ఇక్కడ ఐబస్ అనే దాంట్లో ఉండాలి. ఓకే అండి.